ప్రతినిధులు టోల్ గేట్ సిబ్బందిపై దాడులు చేయటం మనం ఉత్తరాదిలో చూసాం. కానీ ఆ దాడి సంస్కృతిని మన తెలుగు రాష్ట్రాల్లోకి కూడా తీసుకొచ్చారు టీడీపీ ఎంపీల పుత్రరత్నాలు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ అతని అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్ ఫీజు అడిగిన పాపానికి బాగేపల్లి టోల్ గేట్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఇది హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ అతని అనుచరులు సృష్టించిన విధ్వంసం. ఎంపీ పెద్ద కుమారుడు అంబరీష్ ఇన్నోవా కారు, అతని స్నేహితులు ఫోర్డ్ కారులో కర్ణాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు సోమవారం ఉదయం 10 గంటలకు చేరుకున్నాడు. టోల్ ప్లాజా సిబ్బందికి ఎంపీ పాస్ జిరాక్స్ కాపీ చూపించాడు. అయితే దాన్ని పరిశీలించిన సిబ్బంది ఇది వ్యాలిడిటీ అయిపోయిందని, ఎంపీ కుమారుడు కావడంతో ఈసారి అనుమతిస్తున్నామని చెప్పారు. స్నేహితుల ఫోర్డు కారుకు కూడా అనుమతి ఇవ్వాలని అంబరీష్ పట్టుబట్టాడు. సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అంబరీష్ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. గోరంట్లలోని తన తమ్ముడు నిమ్మల శిరీష్ ఇతర అనుచరులకు ఫోన్ చేసి రప్పించాడు. కారులో శిరీష్తో పాటు అతని అనుచరులు అక్కడికి చేరుకుని తమనే డబ్బులు అడుగుతారా అంటూ ప్లాజాలోని అద్దాలు, కంప్యూటర్, ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. కర్రలతో బీభత్సం సృష్టించాడు. టీడీపీ ఎంపీ కుమారుడి గోండాగిరితో టోల్ ప్లాజా సిబ్బంది బిత్తరపోయాడు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఈ దాడిలో టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ಕೇಳಿದ್ದಾರೆ ಪಾಸ್ ಪಾಸ್ ಇದೆ ಪಾಸ್ ಅಂತಂದ್ರೆ 108 ಜನ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಕಲರ್ ಜೆರಾಕ್ಸ್ ಮಾಡಿ ಪಾಸ್ ತಗೊಂಡು ತಿರುಗಾಡ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ಯಾರೇ ಬಂದ್ರು ಒಂದ್ಸಲ ಕೇಳ್ತಾರೆ ತಾವ್ಯಾರು ಅಂತ. ಹೌದು ತಾವ್ಯಾರು ಅಂತ ಕೇಳಿದ್ದೆ ತಪ್ಪಾಗಿ ಗುಂಡಾಗಿರ್ದಿ ಮಾಡಿ ಇಲ್ಲೆಲ್ಲ ಟೋಲ್ ಎಲ್ಲ ಹೊಡೆದಾಕೋದು ಈ ತರ ಇವರೆಲ್ಲ ಅನಾಗರಿಕವಾಗಿ ವರ್ತನೆ ಮಾಡಿದ್ರೆ ಒಬ್ಬ ಎಂ ಪಿ ಮಗಾಗಿ ಇವರೇ ಈ ತರ ಮಾಡಿದ್ರೆ ಸಾರ್ವಜನಿಕರು ಇವ್ರು ಇನ್ನೇನು ಅವ್ರು ಸಾರ್ವಜನಿಕರು ಸುದ್ದಿ ಹೇಳ್ತಾರೆ. ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్, శిరీష్తో పాటు వారి 7 టీడీపీ అనుచరుల వీరంగంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎంపీ కుమారుడి గోండాగిరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబరీష్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా అధికారమే అండగా తమను ఎవరూ ఏమీ చేయరనే ఉద్దేశంతో టీడీపీ నేతల కుమారులు రెచ్చిపోతున్నారు. అయినా పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.